శ్రీ గురుభ్యో నమః శ్రీమాతే నమః. మనిషి చేసిన పాప పుణ్యాలకు ప్రతి ఒక్కదానికి కూడా ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కలను కర్మ ప్రకారము ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాల్సిందే. అసలు కర్మ అంటే ఏమిటి? కర్మ ఎన్ని రకాలుగా ఉంటుంది? పురాణాలు ఏం చెప్తున్నాయి? పూర్వజన్మ పాప ఫలితాల వలన కొన్ని కర్మలు, పితృదేవతల ద్వారా ప్రాప్తించిన కర్మలు మరికొన్ని, ప్రస్తుతము చేస్తున్న పనుల వలన కొన్ని కర్మలు ఉంటాయి. అసలు ఏంటి ఈ కర్మ? వీటి నుండి తప్పించుకోవడం ఎలాగా? హిందూ మతం ప్రకారము మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మఫలాలు ఉంటాయి. ప్రతి మనిషి కూడా పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు కూడా కర్మలను చేస్తూనే ఉంటాడు. చేసే ప్రతి కర్మకు కూడా ఫలితం ఉంటుంది. మనిషి చేసిన కర్మలను అనుభవించి ఫలితాన్ని పొందడమే కర్మ ఫలితము అని అంటారు. ఈ కర్మ ఫలితాలు మూడు రకాలుగా ఉన్నాయి. అవి ఏమిటి అంటే, మొదటిది ఆగామి కర్మలు, రెండవది సంచిత కర్మలు, మూడవది ప్రారబ్ధ కర్మలు. ఆగామి కర్మలు, ప్రస్తుతము మనం చేస్తున్న ప్రతి కర్మ కూడా ఆగామి కర్మల కిందకే వస్తాయి. వాటిలో కొన్ని వెంటనే ఫలితాలను ఇస్తాయి, మరికొన్ని తర్వాత కాలంలో, ఇంకొన్ని మరో జన్మలో ఫలితాలను ఇస్తాయి. అసలు కొన్ని ఏ ఫలితాలను కూడా ఇవ్వకపోవచ్చు. కొన్ని మాత్రము వెంటనే ఫలితాలను ఇవ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాలను ఇవ్వడం కోసము కూడబెట్టుకుని ఉంటాయి. అంటే మనం భోజనం చేస్తాము, ఆ కర్మ ద్వారా వెంటనే మనకి ఆకలి తీరుతుంది. దాన ధర్మాలు చేస్తాము, పుణ్య కార్యాలు చేస్తాము, వాటి ఫలితాలు మనకి కొన్నాళ్లకు తెలుస్తాయి. ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడు ఫలితాలను ఇవ్వలేక తర్వాత ఎప్పుడో ఫలితాలను ఇవ్వడానికి కూడబెట్టుకుని ఉంటాయి. ఇలా ఈ జన్మలో చేసిన కర్మలు అన్నీ కూడా ఆగామి కర్మలే, సంచిత కర్మలు. సంచిత కర్మలు అంటే పితృదేవతల ద్వారా ప్రాప్తించిన కర్మలు, తల్లిదండ్రులు చేసిన అప్పులు కొడుకు తీర్చడం లాంటిది. పూర్వజన్మలో చేసిన ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల వలన అనుభవించలేకపోయినట్లయితే అవే సంచిత కర్మలు అవుతాయి. అంటే వాటిని ఒక జన్మ నుంచి మరొక జన్మకి, అక్కడ నుండి వేరే జన్మకి బదిలీ అవుతున్నాయన్నమాట. అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన జీవుడు మరో శరీరాన్ని వెతుక్కున్నా కర్మఫలాన్ని మాత్రము మూటగట్టుకుని తీసుకుని వెళతాడు. ఇవే సంచిత కర్మలు. మరి ప్రారబ్ధ కర్మలు? ప్రారబ్ధ కర్మలు అంటే పూర్వజన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాల వలన కలిగే కర్మలు. సంచితంలో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవి ఇచ్చే ఫలితాలే ప్రారబ్ధ కర్మలు. ప్రారబ్ధ కర్మలను ఫలాలను అనుభవించడం పూర్తి అయ్యే వరకు శరీరం అలానే ఉంటుంది. ఆ కర్మలన్నీ వదిలించుకుని పరిపూర్ణమైతేనే మరొక జన్మ లేదు అని అంటారు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవరెవరు ఏ కర్మలను అనుభవించాలో అందుకు అనువైన తల్లి గర్భాన్నే వారు ఎంచుకుంటారు. కూతురు కొడుకు అనే బంధాలు లేవు. పూర్వజన్మ కర్మఫలాలే ఇదంతా కూడాను. కొంతమంది మానసిక వికలాంగులు, చాలా ఆరోగ్యవంతమైన జన్యుపర సంబంధం లేని భార్యాభర్తలకు పుట్టడం మనం చూస్తూ ఉంటాము. అలా పుట్టడాన్నే ప్రారబ్ధ కర్మలు అని అంటారు. అలాంటి పిల్లల నుంచి కూడా తల్లిదండ్రులు ప్రారబ్ధ కర్మలను అనుభవించాల్సిందే. కర్మల నుండి అసలు విమోచనాన్ని ఎలా పొందాలి? పూజలు, యజ్ఞ యాగాదులు, దైవ దర్శనాలు, మహాత్ముల సందర్శనంతో ఆగామి కర్మల నుండి విమోచనాన్ని పొందవచ్చు. మనకు తెలియకుండా ఎన్నో సూక్ష్మజీవులను మనం చంపుతూ ఉంటాము. ఆ పాపం నుంచి విమోచనం కోసమే పూజలు, వ్రతాలు, పుష్కర స్నానాలు చేయాలి. పితృదేవతలకు తర్పణములు, ఆరాధన, యజ్ఞాలు, హోమాల వలన కొంతవరకు సంచిత కర్మల నుంచి విమోచనాన్ని పొందవచ్చు. ప్రారబ్ధ కర్మలను మాత్రము మనిషి తప్పకుండా అనుభవించాల్సిందే. ఎక్కు పెట్టిన బాణం వంటివి ఆగామి కర్మలు. ఇది చేయడం మన చేతుల్లో ఉన్నది గనుక జాగ్రత్త పడాలి. ప్రారబ్ధ కర్మలు అంటే ధనుస్సు నుంచి విడిచిన బాణం లాంటిది. దాని నుంచి తప్పించుకోవాలి అంటే భగవన్నామస్మరణలోనే ఉండాలి.
సంచిత కర్మల నుంచి తప్పించుకోవాలి అంటే జ్ఞానం ఒక్కటే మార్గము. కర్మలను ఆచరించడం ఎందే నీకు అధికారం కలదు, కానీ వాటి ఫలితములపైన మాత్రము నీకు ఎలాంటి అధికారము కూడా లేదు. నువ్వు కర్మఫలములకు కారణం కారాదు, అట్లని కర్మలను చేయడం మానరాదు అని అర్థము. మహాభారత గ్రంథంలో కూడా ఒక లైన్ అయితే రాయబడి ఉంది. అది ఏమిటి అంటే, నువ్వు ఎలాంటి కర్మలను చేస్తావో అలాంటి ప్రతిఫలాలే లభిస్తాయి అని. అంటే మనిషి చేసిన కర్మలు తనకు ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటాయి. సద్బుద్ధి మరియు దుర్బుద్ధి, సుఖ దుఃఖాలు, అదేవిధంగా మనిషి యొక్క మరో జన్మ కూడా కర్మపైనే ఆధారపడి ఉంటుంది. అంటే కర్మ ఎప్పుడూ కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మనం చేసిన కర్మల యొక్క ఫలితాలను ఈ జన్మలోనో లేక మరో జన్మలోనైనా సరే మనం తప్పకుండా అనుభవించాల్సిందే. చాలామంది కష్ట సమయాలలో ఉన్నప్పుడు ఈ సామెతను వాడుతూ ఉంటారు. ఏ జన్మలో ఏం పాపం చేశామో అనే సామెతను వాడుతూ ఉంటారు. విశ్వమంతా ఏ పరిస్థితుల్లో ఉన్నా, సమాజంలో ఎటువంటి వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తికి జన్మించిన నలుగురు కొడుకులు కూడా ఒకే విధమైన మనస్తత్వాన్ని కలిగి ఉండరు. ఇదే విధంగా ఒకే తరగతిలో ఒకే గురువు దగ్గర చదువుకునే విద్యార్థులు అంతా కూడా ఒకే విధంగా ప్రతిభావంతులుగా ఉండరు. మనుషులకు ఒకే విధమైన ధనము, సామర్థ్యము, సాధనలు ఉన్నప్పటికీ కూడా ఒక్కరి మనస్తత్వము ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏ ఇద్దరు వ్యక్తుల ఆలోచనలు కూడా ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండవు. ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో సభ్యులు అందరూ కూడా ఒకే విధమైన ఆనందాన్ని పొందలేరు. ఒక వ్యక్తి సమాజంలో ఉన్నత స్థానాలను సంపాదించుకుని గౌరవాన్ని పొందినట్లయితే అదే స్థానంలో ఉన్న మరో వ్యక్తి విమర్శల పాలవుతాడు. దీనిని బట్టి మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా భగవంతుడు సృష్టించిన కర్మలో ఏమి ఉంటుందో అదే జరుగుతుంది. తల్లిదండ్రులు మొదట్లో తమ పిల్లల భవిష్యత్తును ఒక మంచి స్థితికి తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి వారి పిల్లలకు అదృష్టాన్ని చేకూర్చాలి అని భావిస్తూ ఉంటారు. కానీ ఒకరికి అదృష్టాన్ని చేకూర్చేది మనుషులు కాదు, దానిని ఆ దేవుడే నిర్ణయిస్తాడు. దేవుడు రాసిన రాతలే మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అంతేగాని ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క జీవన విధానాన్ని నిర్ణయించలేడు. మనుషులు తాము చేసిన తప్పులకు వేరొకరిని దోషులుగా నిలబెడతారు. ఇది మనిషి యొక్క సహజ సిద్ధమైన స్వభావము. కానీ మనము వేరొకరి వల్ల కష్టాలను అనుభవించినప్పటికీ కూడా అవి మన కర్మఫలాల కారణంగానే మనము అనుభవిస్తాము. ప్రధానంగా కర్మలు రెండు రకాలు. ఒకటి మంచి కర్మలు, రెండవది చెడు కర్మలు. మంచి కర్మలు మంచిని కలగజేస్తే, చెడు కర్మలు చెడును కలగజేస్తాయి. దీనిని మనము ఒక కథ ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఒక గ్రామంలో అతి ప్రాచీనమైన శివాలయం ఉండేది. ఆ ఆలయంలో రోజు కూడా ఒక పూజారి మరియు ఒక దొంగ క్రమం తప్పకుండా వచ్చేవారు. పూజారి ప్రతిరోజు కూడా శివలింగానికి అభిషేకాలు చేసి శివనామ స్తోత్రాలను చేసుకుంటూ గంటలు తరబడి ధ్యానాన్ని చేస్తూ ఉండేవాడు. మరొకవైపు దొంగ ఆలయానికి వచ్చి ప్రతిసారి కూడా శివలింగాన్ని ఒక కర్రతో కొడుతూ తను అనుభవిస్తున్న ఈ దౌర్భాగ్యానికి శివుడే కారణమని భావించి అపవిత్రమైన మాటలను మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఒకరోజు పూజారి మరియు దొంగ ఒకే సమయానికి ఆలయానికి వచ్చి ప్రతిరోజు లాగానే వారు తమ పనులను చూసుకుని ఇద్దరూ కలిసి బయటకు వెళతారు. బయటకు వెళ్ళగానే దొంగకు బంగారు నాణాలు దొరుకుతాయి. మరొకవైపు పూజారికి మాత్రము పూర్తి విరుద్ధంగా ఒక బలమైన ఇనుపమేకు కాలిలో గుచ్చుకుని గాయమవుతుంది. ఆ గాయంతో బాధపడుతున్న పూజారి దగ్గరకు పరమేశ్వరుడు వచ్చి ఇలా అంటాడు, పండిత మహాత్మా, ఈరోజు మీకు ఒక పెద్ద అపాయం నుండి మీరు తప్పించుకున్నారు. మీ జాతకం ప్రకారము ఈరోజు మీ జీవితంలో ఒక అనర్థం జరగాల్సి ఉంది. కానీ నాపై భక్తితో నాకు చేసిన పూజలు కారణంగా అది కేవలము ఒక చిన్న గాయంతోనే పోయింది. అదే దొంగ ఈరోజు ఒక రాజు అవ్వాల్సిన వాడు, కానీ తను దుష్కర్మల కారణంగా నేడు కేవలము కొన్ని బంగారు నాణాలతోనే సరిపెట్టుకున్నాడు. ఇదంతా కూడా నీ సత్కర్మ
మరియు దొంగ యొక్క దుష్కర్మ కారణంగానే సాధ్యపడ్డాయి. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, తాను ఎటువంటి కర్మఫలాలు చేస్తాడో అటువంటి కర్మఫలాలే తనకి లభిస్తాయి. తన అదృష్టాన్ని స్వయంగా మనిషే నిర్ణయించుకుంటాడు. ఒకవేళ మనిషి ఈ మంచి పనులను చేసినట్లయితే మంచి కర్మలను పొందుతాడు, అదే చెడు కర్మలను చేసినట్లయితే దౌర్భాగ్యకరమైన కర్మలను పొందుతాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.